నమస్తే దిస్ దీపిక పాత బియ్యం కొత్త బియ్యం మధ్య తేడా ఏంటి ఏవి మంచివి ఎన్ని రోజులైతే పాత బియ్యం అంటారు ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం బియ్యంలో చాలా రకాలుంటాయి ముఖ్యంగా బియ్యం టేస్టీగా ఉంటాయి వండుకునేటప్పుడు కూడా పాత బియ్యం చక్కగా ఉడికి అన్నం పొడి పొడిగా ఉంటుంది అయితే పాత బియ్యానికి తరచూ పురుగులు పడుతూ ఉంటుంది చాలామందికి బియ్యం పడవు అందుకే కొత్త బియ్యం అంటే ఈ రోజుల్లో చాలామంది ఇష్టపడతారు అసలు కొత్త బియ్యం పాత బియ్యం అంటే ఏంటి వీటిలో ఏం తింటే ఆరోగ్యానికి మంచిదో ఈ వీడియోలో చూద్దాం ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది అన్నం తినడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు బియ్యంతో ఓన్లీ అన్నం మాత్రమే కాకుండా పలు రకాల వంటకాలు కూడా తయారు చేసుకుని తింటారు ఈ వంటకాలు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి అలసట ఆకలి బాగా వేసినప్పుడు కొంచెం రైస్ తింటే తక్షణమే ఎనర్జీ వస్తుంది రైస్లో ఉండే కార్బోహైడ్రేట్లు శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి అలాగే మెదడు చురుగ్గా పనిచేయడంలో తోడ్పడతాయి అలాగే రైస్లో ఉండే కార్బోహైడ్రేట్లు జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి మలబద్ధకాన్ని నివారిస్తాయి ఊబకాయానికి చెక్ పెడతాయి ఇక రైస్లో ఉండే ఫైబర్ ఒబేసిటీని నియంత్రణలో ఉంచుతుంది బియ్యంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి మార్కెట్లో రెడ్ బ్లాక్ వైట్ వైల్డ్ రైస్ వంటి రకాలు అనేకం దొరుకుతాయి ఎక్కువ మంది తెల్ల బియ్యానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు వాస్తవానికి బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఐరన్ ఫాస్ఫరస్ ప్రోటీన్ మెగ్నీషియం కాల్షియం పుష్కలంగా ఉంటాయి పాలిష్ చేయని బియ్యంలో మాత్రమే థయామిన్ ఫైబర్ ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు ఉడకబెట్టిన బియ్యాన్ని ప్లేడ్ రైస్ అని అంటారు ఈ రకమైన రైస్ను వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో వాడతారు బియ్యం పశువులను మేపడానికి కూడా యూజ్ చేస్తారు ఆ విధంగా చాలా మంది కొత్త బియ్యం పాత బియ్యం అని మార్కెట్లో వింటూ ఉంటారు కొత్త బియ్యం పాత బియ్యం రెండు పొలాల్లో పండినవే కానీ రైస్ను మిల్లు నుండి తీసుకువచ్చాక సంవత్సరం పాటు స్టోర్ చేస్తారు అవే పాత రైస్గా పిలుస్తారు పంట చేతికొచ్చాక ఏడాదిలోపు వాడే బియ్యాన్ని కొత్త బియ్యం అంటారు రెండింటిలో పోషకాలు సేమ్ ఉంటాయి కానీ కొత్త బియ్యం కంటే పాత బియ్యమే హెల్త్కు మంచివని చెబుతారు పాత రైస్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది పూర్తిగా గ్లూటెన్ రహితంగా ఉంటాయి అలాగే వండినప్పుడు అన్నం పుల్లలు పుల్లలుగా చక్కగా అవుతుంది పాత బియ్యంలో విటమిన్లు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి అలాగే పాత రైస్తో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి కొత్త బియ్యం చాలా తెల్లగా ఉంటాయి సున్నితంగా ఉంటాయి ఈ బియ్యాన్ని మిల్లులో పాలిష్ చేసి తీసుకువస్తారు అలా వెంటనే కొత్త బియ్యాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు పైగా ఇందులో తేమ తక్కువగా ఉంటుంది వండేటప్పుడు కొత్త బియ్యం ఎక్కువ వాటర్ తీసుకుంటుంది మళ్ళీ అన్నం కూడా సరిగ్గా అవ్వదు కార్బోహైడ్రేట్లు పోషకాలు ప్రోటీన్స్ లిపిడ్లు వంటివి మాత్రం రెండింటిలో సమానంగా ఉంటాయి బిర్యానీ పులావ్ చేసుకోవాలనుకున్నప్పుడు పాత బియ్యం తీసుకుంటేనే బెటర్ కొత్త బియ్యంతో అయితే ఈ వంటకాలు సరిగా రావు పొడి పొడిగా కాకుండా జిగటగా వస్తుంది సో వీలైనంత వరకు రుచికరమైన వంటకాలకు పాత రైస్తోనే వండడానికి ట్రై చేయండి